తెలంగాణ జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జి చలమలశెట్టి సునీల్ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు కోరారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి 1 కోటి రూపాయలు వెచ్చించి 400 కోట్ల రూపాయల సొంత నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని సునీల్ అన్నారు. భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుతో పాటు కోస్టల్ ప్రాంతాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక చేపడతానని అన్నారు. వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేసే విధంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సునీల్ సుబ్బారావు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందుచేత నేను ఎంతో జాబ్ వేయాలంటే కానీ నాకు చాలా మంది చాలా మంది ఉద్యోగ అవకాశాలు పట్టుకోవాలని కూడా నేను చూస్తూ ఆలోచన చేసి కాకినాడ ప్రాంతంలో ఒక భారీ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పుకోవాలి. అలాగే ముందు ముఖ్యమైంది ఈ ప్రాంతం ఈ కోస్తాంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే గతంలో నాకున్న అనుభవం అనుభవంతో పాటు చాలా చాలా మంది పెద్దలు పరిచయాలతో పాటు అన్ని కూడా ఉపయోగించి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కాకినాడ తీరం మీదుగా ఈ ఎస్సీ జగ్గైతే కానీ పోర్టు దగ్గర భారీ స్థాయిలో భారీ పెట్టుబడులు ఉంటే ఇంటర్మీడియట్ 40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చి భారీ స్థాయిలో పరిశ్రమలు నిర్మించే విధంగా కూడా నేను ఆలోచన చేయడం జరిగింది. ఎంత మంది విధానం అందించే విధానం